ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో టీడీపీ భారీ గౌరవ సభ జరిగింది। ఈ కార్యక్రమానికి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తమల అశోక్ రెడ్డితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురు కీలక టీడీపీ నాయకులు హాజరయ్యారు। ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు। అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, కొండేపి ఎమ్మెల్యే దొల బాలవీర ఆంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు తాత జయప్రకాష్ పలువురు హాజరయ్యారు। ఈ గౌరవ సభ కార్యక్రమం సందర్భంగా 5 గ్రామ పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచ్లతో పాటు వారి అనుచరులు మొత్తం 2500 మంది వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు। వీరిని జిల్లా టీడీపీ నేతలు మరియు అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। వారిని కూడా శాలోతో మరియు గౌరవ సత్కరిస్తున్నారు। 4 గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున 2500 కుటుంబాలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరం। ఈ కార్యక్రమం చూస్తుంటే ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది, మళ్ళీ రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని। అదేవిధంగా ఇందాక మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు। దాదాపు నాకు తెలిసి అయితే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత పరికమల్ని ప్రభుత్వం నాకు తెలిసి ఎప్పుడు కూడా అన్ని రంగాలను ఇందాక సాంసరావు చెప్తున్నాను, ఇందాక సాంసరావు గారు నేను ఒక నిమిషం వ్యవసాయ రంగం పూర్తిగా కుబేలైపోయింది। ఎక్కడ కూడా వ్యవసాయదారులు పండించిన పంట గిట్టుబాటు ధర ఎక్కడా లేదు। ఒక్క ఎరువులు బస్తా కానీ, ఒక్క రూపాయి వ్యవసాయానికి సంబంధించిన ఒక్క రూపాయి సబ్సిడీ కానీ ఏది కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది లేదు। అదేవిధంగా విద్యారంగం పోయింది, అదేవిధంగా మనకు వ్యవసాయం, విద్యుత్, మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ మనకు రాష్ట్రంలో కరెంట్ లేకుండా పోయింది। జనాలందరూ ఫోన్ చేసి బూతులు తిడితే అప్పుడు జనాలు కరెంట్ ఇచ్చి మళ్ళీ వ్యాపారస్తులకి కరెంట్ తీసేస్తా ఉన్నారు। ఇంత పనికిమాలిన ప్రభుత్వం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదన్నమాట, ఇంత పనికిమాలిన ప్రభుత్వం। అదే కాదు చూస్తూ ఉన్నారు, రోజు ఒక అత్యాచారం, ఎక్కడ పడ్డా రోజు ప్రతిరోజు అచ్చలే, ప్రతిరోజు అత్యాచారాలు। మహిళలు బయటికి రావాలంటే భయపడుతున్న కాలం అన్నమాట। ఒక ముఖ్యమంత్రి ముందు వ్యాపారం చేసే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ లేదు। ముందు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఈ రాష్ట్రంలో అన్నిటికంటే వ్యవసాయం కంటే అన్నిటికంటే పండుతున్న కొన్ని వేల ఎకరాల గంజాయి పండుతుంది। గంజాయి తాగటం మహిళలు ఎక్కడికైతే బస్సుల్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ పిచ్చి మందు తాగటం, ఈ గంజాయి తాగటం విరుచుపడటం। పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళని కాపాడకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న వీళ్ళకు ఉన్నారు, వీళ్ళకి జీవులు పెట్టి కాపలా చేస్తూ ఉన్నారు। ఇంత పనికిమాల ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదు। మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగిద్దో ఆ ప్రభుత్వం ఒక నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల ఈ రోజు ఉండే పరిస్థితి మీ అందరికీ తెలుసు। ఎందుకంటే ఈ ఊరు నాలుగు ప్రాంతంలో ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు రావటం, వేల మందిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా శుభకూర్చుతాం। ఎందుకంటే ప్రజలకు ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్రం ఎడిపోతుంది, రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో మనం ఎందుకు ఓట్లేసి ఇలాంటి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాం, ఇత 16 కేసుల్లో ముద్దాయిగా ఉండే ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు అనుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితులు రావటమే ఈరోజు ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా। అంతకుముందు 2 ఏళ్ల ముందు చూసాం, మన బాసవాడపేటలో ఇట్లానే వేల మంది ఆ రోజు పార్టీలోకి రావటం, కాజీపురంలో ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడి కాడి నుంచి సర్పంచుల కాడి నుంచి అనేక మంది మన గిద్దలూరులో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజు రావటం, ఆ రోజు కూడా బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది। ఈరోజు ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం మళ్ళా తొందరగా ఎలక్షన్ రావాలి, తెలుగుదేశం మళ్ళా అధికారంలో రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। ఒకసారి మనం గమనించుకుంటే మధ్యం ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతో మంది వచ్చారు, ఈ విధంగా దోచుకునే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫ్యాక్టరీలన్నీ అతనే తీసుకున్నాడు, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, ఈ రోజు ఒక్కోళ్ళకి 100 రూపాయలు మీ అందరికి కూడా ఇస్తున్నాడు. దానివల్ల ఈ రోజు అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఈ రోజు లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఈ రోజు అనేక మంది ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే అది కేవలం ఈ జగన్ రెడ్డి మద్యం తాగడం వల్లే అని చెప్పి కూడా ఇక్కడ ఉండే మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో విధంగా చూసుకుంటే కూడా అనేక విధంగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా వెనక్కి తీసుకెళ్లిన ఘనత ఈ రోజు వైఎస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇది 150 కిలోమీటర్ల ఒంగోలుకి దూరంగా ఉంది. ఏదైనా కొత్త జిల్లాలు చేసేటప్పుడు మార్కాపురాన్ని చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా 50 కిలోమీటర్ల దగ్గరలో మనకు అందుబాటులో ఉంటది. ఏదైనా కలెక్టరేట్కి వెళ్లాలన్నా, ఎస్పీ ఆఫీస్కి వెళ్లాలన్నా కూడా అన్ని దగ్గరగా ఉంటదని చెప్పేసి అందరం కూడా ప్రయత్నం చేశాం. కానీ ఇది కనీసం ఒక కమిటీని వేసి దాన్ని ఏది మంచి అనేది కూడా చూడలేని ఈ ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పేసి మళ్ళా ఒంగోలులోనే పెట్టి ఇక్కడ రైతులు, ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రేపు తెలుగుదేశం జిల్లా కోసం పోరాడడం, జిల్లా అయితే ఈ వెనుకబడ్డ ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగడపాలెం, కరీరి, దర్శి ఈ 5 నియోజకవర్గాల్లో వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతులు బాగుపడతారని మేము దీక్ష చేశాం. రైతుల కోసం జిల్లా సాధించాలని ప్రయత్నం చేశాం. కానీ ఈ జిల్లాని బాల్లేని వాసుకు తాకట్టు పెట్టారు, సుబ్బారెడ్డికి తాకట్టు పెట్టారు, సురేష్ కు తాకట్టు పెట్టారు, మీ స్థానిక ఎమ్మెల్యేలకు తాకట్టు పెట్టారు. ఏమయ్యా ముఖ్యమంత్రి, నీ సాక్షి పేపర్ రాసి, లేదంటే నీ పార్టిసిపెంట్ రాసి, లేదంటే నీ సాక్షి టీవీ రాసి కానీ మా జిల్లాను నాశించి మా అమాయకుల ప్రజల కడుపు కొట్టడానికి మనిషి ఒకటే చెప్తా ఉన్నాం. అదే జిల్లా ఏంటంటే అనంతపూర్ జిల్లా మంత్రిగా మనకు ప్రత్యేక నిధులు వచ్చిండయి, రైతులకు సబ్సిడీలు వచ్చిండయి, గిడ్డంగులు వచ్చిండయి, శీతల గిడ్డంగులు వచ్చిండయి, అలాగే రైతుల గిట్టుబాటు ధరలు వచ్చిండయి, అన్ని రకాలుగా రైతులు బాగుపడి ఉండేవాడు. ఈ ఖమ్మంలో చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటే 5,000 మందికి ఉపాధి దొరుకుండే, నిరుద్యోగ సమస్య ఉండేది. కానీ ఈ దుర్మార్గులు మనకు చేసినటువంటి ద్రోహానికి తిరిగి గ్రామాల్లో కూడా రాకుండా చేయాలి. కడుపు కొట్టారు. అదే ఈ రోజు జిల్లా ఏంటంటే మార్కాపురం సరౌండింగ్స్ లో, మార్కాపురం నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఎకరా 50 లక్షల పొలం విలువ చేసేది. వీళ్ళు ఈరోజు మన పిల్లల భవిష్యత్తును నాశనం చేశారు, మన పిల్లల్ని మోసం చేశారు. ఓట్లు దండుకొని ఏలుకోండి, ప్రకాశం జిల్లాలో ఆ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నారని చెప్పి మన మీదకి వాళ్ళని తోలారు. మనం వాళ్ళకు బానిసమా, పనిచేద్దామా, ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి సోదరులందరినీ వేడుకుంటా ఉన్నా.